తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ నేతలు గ్రామాలలో యువతపై బెదిరింపులకు పాల్పడుతూ హింసిస్తున్నారని మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. యువకులు ప్రశ్నిస్తే పోలీసులు కేసు నమోదు చేయడం ఆన్వాయితీ అయిందన్నారు. ఇక రాష్ట్రంలోని బీఆర్ఎస్ ఆటలు సాగవని తెలిపారు. నాగల్ కర్నూలు జిల్లా బిన్నేపల్లి మండల పరిధిలోని పలు గ్రామాల నుండి సుమారు 150 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. వారిని జనార్దన్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీలో తెలంగాణ పేరు తొలగించినప్పుడే తెలంగాణలో కేసీఆర్ పతనం ప్రారంభమైందని అన్నారు. ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే మా ఆడవాళ్ళకి అయిపోయింది, ఇలా కేసులు పెట్టి వాళ్ళ పార్టీలో చేర్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయిపోయింది, ఇంకా మీ సెకండ్ ముగిసింది. తెలంగాణ ఎప్పుడైతే నువ్వు తొలగించినావు కేసీఆర్, తెలంగాణ నువ్వు తొలి తొలగించినప్పుడే నీవు అంటే నీవు సమాధి అయిపోయినావు. ఇప్పుడు నీ ఆర్డర్ ఇక సాగవు. ఇవాళ యువకులందరూ మేల్కొంటున్నారు. ఇవాళ జేకే నాయకత్వం ఎట్లయితే వచ్చిందో, ఇవాళ ఇతర అంటే మన గ్రామాల్లో ఉండేటువంటి కార్యకర్తల నాయకత్వం ఎవరైతే ఇప్పుడు ఇక్కడికి వచ్చిందో వాళ్ళు ఇప్పుడు అవి వీళ్ళు